వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కర్నూలు జిల్లా కోడ్మూరులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని కోడ్మూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి అన్నారు. తనపై సాక్షి దినపత్రికలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. కోడ్మూరు తెలుగుదేశం పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తనను డబ్బులు అడిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు సాక్షి దినపత్రికను అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన తెలిపారు. తాను దైవదర్శనం కొరకు వేరే ఊరికి వెళితే ప్రచారానికి దూరంగా ఉన్నట్లు రాయడం తప్పన్నారు. ఈ ఘటనపై సాక్షి దినపత్రికపై కోర్టును ఆశ్రయిస్తానని దస్తగిరి హెచ్చరించారు. ఏడుకో అదే డబ్బులు ఇచ్చానని చెప్పి ఏదో ఒక వక్ర భాష వక్రీకరించడం ఈ సాక్షి పత్రికకి అలవాటుగా మారిపోయింది. తన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా చేసుకోవడానికి జనం సభకు రా బస్సు యాత్రకి జనాలు రానందుకు తన అక్కసుతో మొన్న కోడుమూరు నియోజకవర్గంలో ర్యాలీ జరిగిన టీడీపీ ర్యాలీ జరిగిన సందర్భంగా దాన్ని జీర్ణించుకోలేక ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక అయినటువంటి మానస పుత్రిక సాక్షి పత్రికలో తన రోతరాతలు రాస్తూ తన సునకానందాన్ని పొందుతున్నాడు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక యాజమాన్యము అలాగే అక్కడ ఉన్నటువంటి లీడర్లు నాయకులు. తన యొక్క పత్రికలో వక్ర భాష వక్రీకరించి ఇలా రాయడం చాలా దౌర్భాగ్యకరం, దీన్ని ఖండిస్తున్నా నేను. ఇలాంటి రాతలు రాయడం వల్ల ఏమి ఒరిగింది ఏమి లేదు. ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మేము కోడుమూరులో జెండా ఎగరేస్తాం. ఈసారి టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీ